నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అవుతున్నాయి, ఆక్రమణలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి, మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నారో చేయాలి. ఇప్పుడు మేము ఖమ్మంకి సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా. మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్, అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి 21.5 గుంటల జాగ కబ్జా చేసి కట్టబడ్డది ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మంలో. నేను ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు మీడియా సాక్షిగా నేను బయట పెడతా ఉన్నా. మరి ఆ ఎస్ఆర్ గార్డెన్ కూల్చేస్తారా? నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ముగ్గురు అధికారుల బృందం, తహసీల్దార్ గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎండ్ఎల్ఆర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్గా, వీ హ్యావ్ సర్వేడ్ ద ఎస్ఆర్ గార్డెన్ బౌండరీస్ అండ్ ఫౌండ్ దట్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్ఆర్ గార్డెన్స్ ఈజ్ ఆఫ్ 1 acre 34 guntas. అవుట్ ఆఫ్ ద ఎబో అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 1 acre 7.5 guntas ఈజ్ ఇన్ పట్టా ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 140/1 అండ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 0.21.5 guntas ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 140/2 విచ్ ఈజ్ ఎన్ఎస్పి అక్వైర్డ్ ల్యాండ్ యాజ్ పర్ ఎన్ఎస్పి అక్వైర్డ్ సబ్ డివిజన్ రికార్డ్ అకార్డింగ్లీ వీ హ్యావ్ మార్క్డ్ ద ఎన్ఎస్పి ఎంక్రోచ్డ్ ఏరియా. నాగార్జున సార్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ కెనాల్కు సంబంధించినటువంటి భూమి 21.5 గుంటలు కబ్జా చేసి దాంట్లోనే ఎస్ఆర్ గార్డెన్ కట్టిరు, సర్వే నెంబర్లతో సహా వివరాలతో సహా అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఖమ్మంలో కూల్చివేతలు మరి ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. కంచే చేను మేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్ద మనుషులు మీరే ప్రభుత్వ స్థలాలను, ప్రాజెక్టుల స్థలాలను, చెరువుల స్థలాలను, కాల్వల స్థలాలను కబ్జాలు చేసి గార్డెన్లు కట్టి మీరు రాజభోగాలు అనుభవిస్తూ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఉల్టా మీదికి వెళ్ళి, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టుగా మళ్ళీ మీరే మీదికి వెళ్ళి ఏమంటారు, ఆక్రమణలోనే కూల్చేయాలి. మరి కూల్చేయరు ఎస్ఆర్ గార్డెన్స్. ఇది చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయనదే. మరి కూల్చివేస్తారా కూల్చివేయరా, అధికారుల రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, నేను మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా హడావిడి చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులకు సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, మాకు తెలియదు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, పేపర్లలో రిపోర్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్య కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అంటే ఇదంతా ఒక భయపెట్టే కార్యక్రమం, కొద్దిమందిని భయపెట్టి, కొద్దిమందిని బెదిరించి, కొద్దిమందిని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం ఒక అంశం అయితే, రెండోది బాగా దండుకునేటటువంటి కార్యక్రమం ఈ దండుపల్లె మూట ఏమైనా చేస్తుందేమో అనిపిస్తూ ఉంది తెర వెనుక. సో దీని వెనుక చాలా కథ ఉంది, రాబోయే రోజుల్లో అన్ని వివరాలు బయట పెడతాం, ఎవరెవరి ఉన్నాయి, ఏమున్నాయి, ఏంది జిల్లాల వారిగా కూడా వివరాలన్నీ కూడా బయట పెడతాం. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు కదా ఆక్రమణకు సంబంధించి, కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఆర్ గార్డెన్స్ మరి ఎప్పుడు కూల కొడతారు, ఏంది ఏం కథ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పటిలోగా తీసుకుంటారో మరి జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా అనేది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.